హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ బాజీ అండి ఆ తయారీ విధానం దానికి కాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం బెండకాయ అండి కడిగి శుభ్రంగా తీసుకున్నాను కారం ఉప్పు పసుపు పోపు దినుసులు ఉల్లిగడ్డ ముక్కలు ఆయిల్ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బెండకాయ పైన ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఘాట్ పెట్టుకోవాలి ఘాట్ పెట్టుకుంటున్నాను చూడండి ఎలా పెట్టుకున్నాను అలానే మీరు కూడా పెట్టుకోండి ఇది ఒకసారి ఓపెన్ చేసి కూడా చూడాలి ఎందుకంటే కొన్ని వాటిలో పుచ్చులు ఉంటాయి కదా సేమ్ అన్ని అలానే కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కని వెళ్దాము వచ్చేసి ఆల్రెడీ ఆయిల్ రెడీగా చేసి పెట్టుకున్నానండి ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఇందులో బెండకాయలు అని నేను వేస్తున్నాను ఇక ఇలా బెండకాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకోవాలి ఇది లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి బాగా మగ్గనివ్వాలి బెండకాయ అనేది హెల్త్కు మంచిది కాబట్టి ఇలా ఒకసారి మీరు ట్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి మూత పెడుతున్నానండి ఇక్కడ నేను వచ్చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం లో ఫ్లేమ్ మీద పెట్టాలి ఇక చూడండి ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉన్నాయో ఇయ చూసారు కదండి కొద్దిగా మగ్గాయండి ఒక వైపు మగ్గాయి కాబట్టి ఇంకోవైపు టర్న్ చేసుకుందాము చిన్నగా చేసుకోవాలండి ఇంకా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మరొకసారి మూత పెట్టుకుందామండి ఇంకో విషయం అండి నా వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు నేను మూత పెడుతున్నానండి ఒకసారి మగ్గిందో లేదో చూద్దాము ఇక టోటల్గా మగ్గిపోయా అండి చూడండి ఎలా అయిపోయా కలర్ కూడా చేంజ్ వచ్చేసింది ఇక ఒకసారి పెట్టుకొని మనం కావాలంటే ఇలా ప్రెస్ చేసి చూడచ్చండి ఇక కంప్లీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇందులో పోపు కోసం నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళదామండి ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి పోపు అనేది యాడ్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అండి ఇది ఒకసారి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇక చూడండి ఎలా కలిపెడుతున్నాను అలానే మీరు కలిపెట్టుకోండి ఇక కల్ పోపు అనేది వేగిపోయిందండి ఇప్పుడు ఒకసారి కరివేపాకు యాడ్ చేద్దాం కరివేపాకు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు బాజీ ఎలా తయారు చేయాలో చూద్దాం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కారం అండి రుచికి తగినంత కారం వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఇక నాకు ఇక్కడ టూ స్పూన్స్ పడుతుంది కాబట్టి నేను టూ స్పూన్స్ యాడ్ చేశానండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టుకోవాలండి బెండకాయ ముక్కలకంతా పట్టేసేయాలి బాగా స్మాష్ చేసుకోవాలండి మీరు కావాలంటే చేతో కూడా చేసుకోవచ్చు మెత్తగా స్మాష్ చేసుకోవచ్చండి ఇక చూస్తున్నారు కదా ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలండి ఇయ మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్గా ఉల్లిపడ్డ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పోపండి ఇక పోపు యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపెట్టుకోవాలండి ఇది చాలా టేస్టీగా అనేది ఉంటుందండి ఇక కలపెట్టుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇది మొత్తము ఇక చూసారు కదండి బెండకాయ బాజీ ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇది వేడి వేడి రైస్ లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది బెండకాయ కర్రీస్ బెండకాయ ఫ్రైలు చేసుకుంటారండి ఇలా బాజీ అనేది తక్కువ మంది చేసుకుంటారు ఇలా బాజీ మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్